నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. పురుషుల కంటే కూడా స్త్రీలలోనే కామ కోరికలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది అంటుంటారు. అయితే కొంతమంది స్త్రీలలో వయసు పైబడే కొద్దీ కామ వంచలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా మెనోపాజ్ స్థితికి వచ్చిన స్త్రీలు చాలా మంది సెక్స్ పట్ల విముఖతని చూపిస్తుంటారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత, ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా చాలా మంది శృంగారంలో అనాసక్తిని చూపిస్తుంటారు. అసలు స్త్రీలలో ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే టీనేజ్ లో ఉన్న కోరికలు వయసు పైబడినా కూడా స్త్రీలలో అలాగే ఉంటాయా? రతికి వయోపరిమితి ఉంటుందా? ఆసక్తికరమైన ఈ టాపిక్ ని ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, మెనోపాజ్ వచ్చిన స్త్రీలు సెక్స్ లో పాల్గొంటే రక్తం రావడం ఏంటి? మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో రకరకాల శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఉంటాయి. ఎందుకని? ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోవడం వల్ల. మామూలుగా స్త్రీ యోని మార్గంలో పొర ఉంటుంది. యోని మార్గం లోపల పొరలు ఉంటాయి. అవి చాలా థిక్గా ఉంటుంది. ఒక పొర మీద ఒక పొర, రెండు పొరలు చక్తే కొంచెం మందంగా ఉంటుంది. దేనివల్ల? ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల యోని మార్గం లోపల పొరలు థిక్గా ఉండి, దానివల్ల ఏంటంటే సెక్స్లో పాల్గొనేప్పుడు, మామూలు రోజుల్లో సెక్స్లో పాల్గొనే అవి ఉబ్బి నీరు పెట్టి చక్కగా ఒక స్పాంజి లాగా అవుతుందన్నమాట. కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత, అంటే బహిష్ఠులు శాశ్వతంగా ఆగిపోయిన స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోను తక్కువైపోయి ఈ పొర పలసనైపోతుంది. ఈ పొర కిందే రక్తనాళాలు ఉంటాయి. ఎప్పుడైతే పొర పలసనైపోతుందో, సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ పలచన పరిస్థితి కొద్దిగా డ్యామేజ్ అవుతుంది, చిరిగిపోయినట్లు అయిపోతుంది. చిరిగిపోయిన దా కిందే ఉన్నటువంటి రక్తనాళాలు బ్రేక్ అవుతాయి, బ్రేక్ అయ్యి రక్తం వస్తుంది. అంటే మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సెక్స్లో పాల్గొన్నప్పుడు రక్తం రావడం ఉంటుంది. కారణం ఏంటి? పొర యోని మార్గం లోపల పలసనైపోవడం, దానికి కింద ఉన్న రక్తనాళాలు బ్రేక్ అవ్వడం అన్నమాట. అందుకని మెనోపాజ్ స్త్రీలు రక్తం అంతేగాని అంత బాధ క్యాన్సర్తోనూ ఇంకోటి అడుక్కోవాల్సిన పని లేదు. అయితే మెనోపాజ్ స్త్రీలలో కొంతమంది క్యాన్సర్ కూడా ఉంటుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టి చూడాలి. ఎప్పుడైనా సరే మెనోపాజ్ స్త్రీ తన సెక్స్ పనుడు రక్తం కనబడుతూ ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు కారణం ఏంటండి, నాకేనా క్యాన్సర్ లాంటి ఉందా అని ఒకటి చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గారు, రతికి వయోపరిమితి ఉందంటారా? రతికి వయోపరిమితి అంటే లేదండి. వాళ్ళకి సామర్థ్యం ఉంటే, కోరిక ఉంటే ఏ వయసు వచ్చినా సరే చెప్పాలుకోవచ్చు. ఏ వయసు వచ్చినా, ఎంత వయసు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా ఎంతైనా కాదు. అయితే చిన్న వయసులో కూడా మరి 12 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులోనే ఆడపిల్లల్లో సెక్స్ పైన కోరికలు ఉంటాయి, స్పందనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలు సెక్స్ పైన కోరికలు కలగడం, సెక్స్కి అనుకూలంగా కూడా యోని మార్గం ఉంటుంది. అయిన మాత్రాన ఆ వయసులో సెక్స్లో పాల్గొనడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆడపిల్ల సెక్స్లో పాల్గొనాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండాలి. 18 సంవత్సరాలు నిండి అప్పుడే అంత పూర్తిగా పరిపక్వత వస్తుంది. అది ఆడపిల్ల మాత్రం 18 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోకూడదు, 18 సంవత్సరాల వరకు సెక్స్లో పాల్గొనకూడదు. కానీ ఇక వృద్ధాప్యం వచ్చాక మాత్రం ఎంత వయసు సరే కోరికుంటే, సెక్స్ పాల్గొనాలంటే ఏ వయసు అయినా సరే, 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా సరే సెక్స్లో పాల్గొనవచ్చు. డాక్టర్ గారు, టీనేజ్ పిల్లలు హస్తప్రయోగం చేస్తే ఎదగకుండా పోతారా? టీనేజ్ పిల్లలు హస్తప్రయోగం చేస్తే ఎదగకుండా పోవడం అంటూ ఉండదండి. హస్తప్రయోగం న్యాచురల్. ఆకలి వేస్తే అన్నం తినడం సహజము, దాహం వేస్తే మంచిని తాడంత సహజము. యుక్త వయసు వచ్చిన తర్వాత సెక్స్ పరమైన కోరికలు కలుగుతూ ఉంటే అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హస్తప్రయోగం చేయవచ్చు. చేయడం తప్పేగా, చేయడం మంచిదే కూడా. అది ఆరోగ్య లక్షణం. అసలు వాళ్ళలో సెక్స్ పరమైన హార్మోన్లు అనేది చక్కగా అనేది ఒక సంకేతం. అంచేత ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, యుక్త వయసు వచ్చింది,
సెక్స్ పైన కోరికలు కలిగాయి, ఆ స్పందనలు అనుభవించి అనిపిస్తుంది. వాళ్ళు క్లైటోరిస్ స్టిమ్యులేట్ చేసుకోవచ్చు, చేయొచ్చు, మామూలుగా ఉండొచ్చు. వాళ్ళకి మగపిల్లలు మామూలుగా అసలే చేయొచ్చు. వీరం పోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏం అవ్వదు. ఎదగకుండా పోవడం ఏముండదు. వాళ్ళు మగపిల్లలు అస్తమయం చేసి వీరం పడిపోయినా సరే వాళ్ళ ఎదుగుదలలో ఎటువంటి లోపము కలగదు, ఏ రకంగా ఒక నరాల బలహీనత రాదు. అంతా మామూలుగానే ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అస్తమయం చేస్తున్నారు, చేస్తే పిల్లలు ఎదగకుండా పోతారని భయపడుతుంటారు. అంతా అనవసరం. దానికి ఆలోచన వాళ్ళు వదిలేయండి. అలాగా ఆ పిల్లల గురించి ఆలోచించదు. వాళ్ళు అస్తమయం చేస్తుంటే ఏ ఆలోచించదు. వాళ్ళకి ఒక రకమైన ఆ ట్రైనింగ్ అనమాట. వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఆ సెక్స్ పరం వచ్చే స్పందనలని ఎలా ఎంజాయ్ చేయాలో అనేది ఒక రకమైన వాళ్ళ మైండ్కి ఒక ఎక్సర్సైజ్, అది ఒక ట్రైనింగ్. హౌ టు ఎంజాయ్ సెక్షువల్ ఫీలింగ్స్ అనేది, ఆ సెక్షువల్ ప్లెషర్స్ అనేది, అది న్యాచురల్. దాని గురించి ఏమాత్రం ఎవరు భయపడడం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, పెద్ద ఆపరేషన్లు అయిన స్త్రీలలో సెక్స్ ఉంటుందా ఉండదా? పెద్ద ఆపరేషన్ చేసే సెక్స్ మామూలుగా ఉంటాయి. మరి తీసేసి గర్భాశయం తప్ప ఇంకోటి కాదు కదా. పెద్ద ఆపరేషన్ ఇస్ట్రిక్టివ్ అంటాం. ఇస్ట్రిక్టివ్లో గర్భాశయం తీసేస్తాం. గర్భాశయం తీసేస్తే మాత్రం సెక్స్ పందులు ఏమి పోవండి. సెక్స్ పందులు అనేది ఎక్కడ ఉన్నాయి? ఒకటే హార్మోన్స్. హార్మోన్స్ వల్లనే సెక్స్ పరణ ఆలోచనలు వస్తాయి. హార్మోన్స్ వల్లనే సెక్స్ పరణ స్పందనలు ఉంటాయి. అంచేత అవి ఏమి ఎక్కడ పోవు. అలాగే సెక్స్లో పాల్గొడు తృప్తి అనేది ఎక్కడ కలుగుతుంది? స్త్రీలకి క్లైటోరిస్లో కలుగుతుంది, యోని పైభాగం మొత్తం ఎక్కడ కలుగుతుంది, తర్వాత జీస్ పట్ల కలుగుతుంది, యోని మార్గంలో 2.5 inches వరకు కామనాలు ఉంటాయి, తర్వాత ఉండవు. ఇంకా గర్భాశయం అసలు సంబంధం లేదు. అసలు హిస్ట్రెక్టమీ ఆపరేషన్ చేయకముందు ఏ రకమైతే సెక్స్లో ఎంజాయ్ చేస్తారో ఆ విధంగా హిస్ట్రెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. ఏమి తేడా? ఇంకా చెప్పాలి, కొంత ఆడవాళ్ళు మాకు హిస్ట్రెక్టమీ అయిపోయిన తర్వాత మాకు చాలా హాయిగా ఉందండి, ఇప్పుడు సెక్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటారు. తేడా ఉండదు. కానీ వాళ్ళకి అంతకుముందు ఊరిలో బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం, లేకపోతే గర్భానికి సంబంధించిన బాధ ఎక్కువ ఉండి దానివల్ల వాళ్ళు బాగా ఎంజాయ్ చేయలేకుండా పోతారు. ఎప్పుడైతే హిస్టరీ చేసేస్తారో, గర్భాశయం తీసేస్తారో, తీసేయగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు, బాధలు లేకుండా. అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామని చెబుతారు. కానీ హిస్టరెక్టమీ ఆపరేషన్ పూర్వం ఏ రకం తృప్తి ఉంటుందో, సెక్స్లో ఎంజాయ్ చేస్తారు, ఆ రకం హిస్టరెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, సెక్స్లో యోని పెదవులకి ప్రాధాన్యత ఉందా లేదా? యోని పెదవులకి చక్కని ప్రాధాన్యత ఉంది. యోని పెదవులు సెక్స్లో ఎప్పుడైతే సెక్స్ పరమైన స్పందనలు కలుగుతాయో, ఆ సెక్స్ పరమైన స్పందనలు కలిగినప్పుడు యోని పెదవులు ఉబ్బుతాయి. దాంట్లో రక్తనాళాలని వ్యాకోచిస్తాయి. వ్యాకోచించడంతో పాటు యోని ప్రాంతం మొత్తం కామనాళ్ళు ఉంటాయి. యోని పెదవుల్లో కూడా కామనాళ్ళు ఉంటాయి. కామనాలు ఉండే ఉండడం వల్ల ఎప్పుడు సెక్స్ పాల్గొంటారో అక్కడ కలిగేటువంటి టచ్ వల్ల, ఆ స్పర్శ వల్ల యోని మొక్క పెదవుల్లో ఉండే కామనాళ్ళు ప్రేరణ పొంది చక్కని తృప్తిగా స్త్రీకి యోని ప్రాంతం అంతా కూడా కామపరంగా చక్కని ప్రేరణ పొందేటి మార్గం. మొత్తం టోటల్గా యోని పెదవులు కానివ్వండి, క్లైటోరిస్ కానివ్వండి, యోని రంధ్రం కానివ్వండి, జీస్పాట్ కానివ్వండి, యోని మార్గం కానివ్వండి, అంతా కూడా కామనాళ్ళు ఉంటాయి, కామన ప్రేరణ ఉంటాయి. అదే యోని పెదవులు కూడా చక్కని ప్రేరణ కలిగిస్తాయి, చక్కని తృప్తి కలిగిస్తాయి, సుఖాన్ని కలిగిస్తాయి సెక్స్లో పాల్గొన్నప్పుడు. డాక్టర్ గారు, ఒకరి విధంగా అడుగుతున్నారండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, సెక్స్కు ఒక్కసారైనా చూడాలనుంది, ఏ వేశ్య దగ్గరికైనా వెళ్ళాలంటే సుఖవ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. నా స్నేహితుడు 1-2 సార్లకే సుఖవ్యాధులు ఏమీ రావని, ధైర్యంగా వేసుతో సెక్స్ చేయమని నాకు సలహా ఇస్తున్నాడు. తానైతే ఇప్పటి వరకు 10 మందితో కలిశాడట, కానీ ఏమీ అవలేదంటాడు. మరీ బజారు వాళ్ళతో పోతేనే వ్యాధులు వస్తాయని, కాస్త క్లాస్ మాస్గా ఉన్న వాళ్ళతో పోతే వ్యాధులు రావని కూడా అంటున్నాడు. ఇది నిజమేనా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఏ మాత్రం నిజం కాదు. క్లాసు మాస్ అనేది లేదండి. వాళ్ళ వాళ్ళలో జబ్బులుంటే వస్తాయి. అంచేత కమర్షియల్ సెక్స్ వర్కర్స్ కొంతమంది ఉంటే కొంచెం ఉండవు, వేరే విషయం. కానీ అది చేయడం కరెక్ట్ కాదు. ఏదో సెక్స్ కొంచెం చూడడం కోసం, తెలుసుకోవడం కోసం అని ఆరుగా వేసే సంపర్కం పొందడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అలా చేయవద్దు. ఎందుకంటే ఏ పొట్టలో పాము ఉంటుందో తెలియదు,
ఎవరి దగ్గర హెచ్ఐవి ఉందో తెలియదు. ఒక్కసారి హెచ్ఐవి వచ్చినండే ఇంకంతే, జీవితాంతం ఉంటుంది జబ్బు. లేనిపోయిన బాధలు తెచ్చిపెట్టుకోండి. పొరపాటు కూడా పనిచేయదు, అనుభవాలు ఏం అవసరం లేదు. ఆ సెక్స్ చూడవసరం లేదు. ఆ సెక్స్ కానీ మాస్టర్బేషన్ చేసుకుని అస్తమయం చేసుకోండి, చేసి ఎంజాయ్ చేయండి. అంతేగాని వేసవి దగ్గరికి వెళ్ళదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నేను గర్భిణీగా ఉండగా రొమ్ముల సైజు బాగా పెరిగాయి, కాను పైన 6 నెలలకి మళ్ళీ చిన్నవైపోయాయి, జారిపోయినట్లుగా కూడా ఉన్నాయి, రొమ్ములు మళ్ళీ టైట్గా మారాలంటే నేనేం చేయాలి అంటూ అడుగుతున్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ పరంగా అక్కడ ప్రేరణ కలిగి అక్కడ రొమ్ముల్లో అక్కడ కొంత నీరు చేరినట్లు అవుతుంది. ఎందుకంటే రక్తనాళాలను ఉబ్బి కొద్ది పెద్దగా ఉంటే గట్టిగా కూడా ఉంటాయి. అలాగే పాలకు సంబంధించిన గ్రంథులు, లాక్టిఫరస్ ట్యూబుల్స్ కూడా పాలతో ఉబ్బుతాయి. అవి కూడా పెద్ద అవుతాయి, వ్యాకోచిస్తాయి. అది వీటన్నిటి వల్ల పొజిస్ట్రోన్ హార్మోన్ ప్రభావం వల్ల కూడా టిష్యూ అంతా ఉబ్బి దానివల్ల పెద్దగా కనిపిస్తాయి. ఎప్పుడైతే కాన్ పెరిగిపోతుందో ఈ పొజిస్ట్రోన్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయి దాంతో మళ్ళీ ఆ నీరు పట్టినటువంటి టిష్యూ మళ్ళీ చిన్నదైపోతుంది. చిన్నదైపోయి అది చిన్నైపోయినట్టు ఉంటాయి. అంతమంది గట్టిగా ఉన్న గర్భం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ పరిమాణం తగ్గిపోయినట్లు ఉందన్నమాట. అంతకనికేం కాదు, రూపులు జారిపోవడం కాదు, ఏం కాదు. దాని కేవలం ఆ ప్రొజిస్ట్రోన్ హార్మోన్ ప్రభావం వల్ల అది పెద్దగా కనిపించడం, అయిపోగానే మళ్ళీ మామూలు అయిపోవడం జరుగుతుంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు షుగర్ వచ్చి 5 ఏళ్ళయింది, ఇటీవల కాలంలో నాకు అంగం సరిగ్గా గట్టిపడడం లేదు, త్వరగా వీర్యం పడడం లేదు, సెక్స్ మధ్యలోనే అంగం మెత్తబడిపోతుంది, దీనివల్ల నాకు నా భార్యకి సెక్స్లో తృప్తి ఉండడం లేదు, సెక్స్ని సమర్థవంతంగా చేయాలంటే ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు సెక్స్ సమస్య చాలా సహజం అండి. వాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళకి ఒకటి సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి అని వచ్చేసి రక్తనాళాలను స్టిమ్యులేట్ చేసేయండి. పురుషాంగం రక్తం సరఫరా చేసే రక్తనాళాలను స్టిమ్యులేట్ చేయడం ఉండదు, అలాగే పురుషాంగం లోపల ఉండే టిష్యూగా స్టిమ్యులేట్ చేయడం ఉండదు. అంచేత అంగం సరి స్తంభించదు. రెండోది పురుష షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇతరత్ర కూడా దానికి అక్కడ ఎన్నో తీరే డిస్ఫంక్షన్ ఉండదు రక్తనాళాల్లో, దానివల్ల కూడా రక్తప్రసరణ సరిగా ఉండదు. ఈ బాధలన్నీ ఉంటాయి కనుక షుగర్ని ముందు పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలి. ఒకవేళ సెక్స్ సరిగా చేయలేకపోతే అలాంటి కేసులో కొంతమంది ఎంజైమ్స్ లోపం కూడా ఏర్పడుతుంది. పురుషాంగంలో అంగం గట్టిపడకపోతే సైకిల్ గోనసరి మోనోఫాస్ఫేట్ అందుకని తగ్గుతుంది. అలాగే దానికి నష్టం చేసినట్టు ప్యూరిఫై ఎంజైమ్ కొద్ది పవర్ఫుల్గా మారుతుంది. దానికి దీనివల్ల కూడా అంగం సరిగ్గా గట్టిపడదు. ఒకటే డయాబెటిక్ న్యూరోపతి, రెండోది పురుషాంగంలో. ఇలాంటి కేసుల్లో అంగం సరి గట్టిపడకపోయినట్లయితే డాక్టర్ సలహా పైన సిల్నాఫిల్ కానీ టాడాల్ ఫిల్ కానీ బిల్లలు వాడచ్చు, వాడి. కానీ షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నాకు వీర్యంలో వీర్య కణాలు లేవట, అందుకనే ఇంతవరకు మాకు సంతానమే కలగలేదట, ఇక నా గతి ఇంతేనంటారా, పిల్లలు పుట్టే అవకాశమే లేదా, మావిడైతే లైఫ్ వేస్టు అంటుంది, మీరే సరైన సమాధానం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అంటే ఎప్పుడైతే తల్లికి అయ్యే అవకాశం లేదని అనిపిస్తుందో ఇంకా బ్రతుకు వేస్ట్ అనుకుంటారు. ఎందుకని మాతృత్వం అనేది ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అయితే ఈ రోజుల్లో బ్రతుకు వేస్ట్ అనుకోసం పల్ల. ఇప్పుడు మన టెస్ట్ బేబీ మెథడ్ అంటే మనం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాం. దానివల్ల చాలా చక్కగా పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది మనకి. మెడికల్ సైన్స్ అంత అడ్వాన్స్ అయిపోయింది. మామూలు వీరిలో వీరికైనా లేకపోవచ్చు, కానీ బాగా ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ఇంజక్షన్లు ఇస్తే ఆ ఇంజక్షన్ వల్ల వీరికైనా తయారైతే అవి టెస్టిస్లోకి ఆ ఇన్ఫ్లుయెన్సెస్ సూదేసి ఆ వీరికణాలు బయటకు తీసి అక్కడి నుంచి ఇక్సిమ్ టెక్నిక్లోనేమో అన్న సైన్స్ బేసిక్గా తయారు చేసి జయగోడ చేసి వాడి పొదిగి లోపల పెట్టిన పరిస్థితి ఉంది. అంచేత ఒకసారి ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్ళి అక్కడ చూపించుకుని ఇద్దరు పరిశీలించుకుని ఆ రంగా చేయొచ్చు.
తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకు రాకుండా పోతుంది? తప్పకుండా ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే కొద్దిగా ఖర్చు పెట్టుకోగలగాలి, కొద్ది ఓపికలు ఒకటి నాలుగు సార్లు చేయించుకుంటే పోయి ఓపిక ఉండాలి. ఓపుకుంటే తప్పకుండా ఆడు గర్భం వస్తుంది. బ్రతుకు వేస్ట్ అనుకోవడం తప్పు, వేస్ట్ ఏం కాదు, తప్పున ఆడు పిల్లలు పుడతారు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, సరి దినాల్లో సెక్స్ లో పాల్గొంటే ఆడపిల్ల పుడుతుందని, బేసి సంఖ్య దినాల్లో సెక్స్ లో పాల్గొంటే మగపిల్లవాడు పుడతాడని కొందరు అంటున్నారు. మాకు మగపిల్లవాడు కావాలని ఉంది. సరి దినాల్లో కాకుండా బేసి సంఖ్య దినాల్లో సెక్స్ లో పాల్గొంటే మగపిల్లవాడు తప్పకుండా పుడతాడా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఈ రకమైన అభిప్రాయం పూర్తిగా తప్పండి. సరిదినాలు బేసిన సరిదినాలు ఆడపిల్ల బేసంకి దినాల్లో మగపిల్ల తప్పు, టోటలీ రాను. అసలు ఆడపిల్ల పుట్టడం మగపిల్ల ఆడ పుట్టడం అనేది అంతా కూడా పురుషుల్లోని వీర్య కణాల మీద ఆధారపడింది. పురుషుల్లోని వీర్య కణాల్లో ఎక్స్ క్రోమోజోన్ వీర్య కణాలు ఒక 50%, వై క్రోమోజోన్ వీర్య కణాలు 50% ఉంటాయి. ఆ ఎక్స్ క్రోమోజోన్ వీరికణం వెళ్ళి స్త్రీ అండంతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది, వై క్రోమోజోన్ వీరికణం కలిస్తే మగ పిల్ల పుడతాడు. ఎక్స్ క్రోమోజోన్ వీరికణం కలుస్తుందా వై క్రోమోజోన్ వీరికణం వెళుతుందా కలిస్తే కలుస్తుందా అనేది యాదృచ్ఛికం, అది యాక్సిడెంటల్ మనం చెప్పని పిల్ల ఏది కలుస్తుంది చెప్ప. ఎందుకంటే పురుషుని వీర్యంలో మిలియన్స్ ఆఫ్ పెరమడదోవ ఉంటాయి. సాధారణంగా మెన్సెస్ ఇచ్చారు 12 రోజు 16 రోజుల మధ్య కాలంలో అన్న పెడుతుంది. ఆ రోజుల్లో సెక్స్లో పాల్గొంటే వీరికణ ఏదో ఒక వీరికణం, అది వైక్రోమోజోన్ వీరికణం కావచ్చు, ఎక్స్ క్రోమోజోమ్ కావచ్చు. మగవాడు అంటే ఆడపిల్ల పుట్టడం మగపిల్ల పుట్టడం దేని ఆధారపడింది? మగవాడిలో ఉండే వీరికణం బట్టి ఉంటుంది. వీరికణాలు రెండు ఉంటాయి, ఎక్స్ ఉంటుంది వైక్రోమోజోమ్ వీరికణాలు ఉంటాయి, అది వెళ్ళి కారణం పెట్టి ఉంటుంది. కానీ సరిదినాలు బేసికనాలు కానే కాదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నేను ఒక అబ్బాయితో సెక్స్ లో పాల్గొన్నాను, నాకు గర్భం వచ్చింది లేని తెలుసుకోడు ఎలాగా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. గర్భం వచ్చే మామూలుగా ఎలా చెప్తామంటే నెల తప్పడం. మామూలుగా నెలలా మెన్సెస్ వస్తున్నాయి కదా, ఆ మెన్సెస్ వచ్చేది రాకపోతే అప్పుడు గర్భం వచ్చిన అనుమానించి టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. ఈ మామూలుగా యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ చేస్తే దాంట్లో కొంత తెలుస్తుంది, దాంట్లో పాజిటివ్ వచ్చిన లేదు. లేదా అలా కాకుండా మామూలుగా బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ బ్లడ్ టెస్ట్లో హార్మోన్ పనులు హ్యూమన్ కోరియాన గొనేడోట్రాఫిక్ హార్మోన్ ఉంటుంది అన్నమాట, బీటా, అది దాని ప్రకారంగా దాని మీద తెలుసుకోవచ్చు. అంచేత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి, చేసుకుంటే అయినా లేదని తెలుస్తుంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మేనరికాలు మంచివి కాదని విన్నాను, నిజంగానే సైంటిఫిక్ గా నష్టం ఉందంటారా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మేనరికాలు మాత్రం మంచిది కాదు, అది మాత్రం కరెక్ట్, కానీ అందరి విషయంలో కాదు. ఎవరికి జరుగుతుంది? ఎందుకంటే కొన్ని రెసెసివ్ జీన్స్ అంటాం, ఆ రెసెసివ్ జీన్స్లో కండరాజబుల్ సమస్య కానీ నరాజబుల్ సమస్య కానీ లేదా కంటి చూపు సమస్య కానీ లేదా వెన్నుకలు సంబంధించి కానీ గుండె జబ్బు సంబంధించి కానీ ఏదైనా సరే కొన్ని జబ్బులు సంబంధించిన జీన్స్ అవి ఉంటాయి. అది మేనకాలు చేసినప్పుడు ఒక అక్క కూతురు చేసుకోకండి, అక్కలో కూడా అదే జీన్స్ ఉంటాయి, ఆ తమ్ముడు అక్క కూతురు చేసుకుంటాడు, వీళ్ళలోకి అవే జీన్స్ ఉంటాయి. రెసెసివ్ మామూలుగా రెసెసివ్ జీన్స్ వాటి ప్రభావం చూపించడం, కానీ రెండు రెసెసివ్ జీన్స్ కలిస్తే అది డామినేట్ అయ్యి వస్తుంది. అక్క గుర్తు చేసిన అక్కలో ఉన్నది ఆ రిసెసివ్ జీన్ ఈ అమ్మాయిలో ఉంటుంది, ఇతరులో ఉంటుంది, ఆ పుట్టే పిల్లలకి ఆ జబ్బు రావడానికి అవకాశం ఉంది. ఆ పుట్టే పిల్లలకి కానీ మోగ మనుషులు అవ్వచ్చు, చెవిటి మనుషులు కావచ్చు, లేదా అంధత్వం మనుషులు కావచ్చు, లేదా కంటిలో వ్యాధులు కావచ్చు, నరాల జబ్బులు కావచ్చు, లేదా రక్తానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే అందరికీ నా నాణ్యం ప్రతి వాళ్ళలోనూ ఆ రంగంలో జబ్బు సంబంధించి ఉంటాయని కాదు, ఒక ఎక్కువ మామూలుగా బయట సంబంధాలు చేసుకున్న వాళ్ళల్లో కంటే మేనరికాలు చేసుకున్న వాళ్ళల్లో ఈ బలహీనమైన జీన్స్ కలయిక చెంది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం కాదు, ఎక్కువ మంది అయితే వీరంగా మేనరికాలు చేసుకున్న వాళ్ళల్లోనే ఈ రిసెసివ్ జీన్స్ వల్ల వచ్చేది ఎక్కువ, అదే బయట ఉండదు అక్కడ. అయితే వాళ్ళలో కూడా అనుకోకుండా కోయిన్సిడెన్స్ అయ్యి రావడానికి అవకాశం ఉంది అలాంటివి కూడాను,
కానీ మెజారిటీగా అయితే సైంటిఫిక్గా మేనకాలు మంచిది కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, ఇటీవల నేను ఒక వింత విషయం విన్నాను, వేశ్యల కంటే వివాహిత స్త్రీ ద్వారానే ఎక్కువగా హెచ్ఐవి ఇతరులకు వ్యాపిస్తుందని అన్నారు, ఇది ఎలా సాధ్యం, ఇందులో ఎంత నిజం ఉంది తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అంటే కొన్ని సర్వేల్లో అలా జరిగిందండి. కొన్ని సర్వేలు అంటే కమర్షియల్ సర్క్యూ సెక్స్ వర్కర్స్ అంటే వేశ్యలు వాళ్ళందరూ తప్పనిసరిగా అంటే కొన్ని వేశ్య గృహాల్లో ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న చోట వాళ్ళు స్ట్రిక్ట్గా కండో వాడడం వల్ల వాళ్ళలో హెచ్ఐవి లాంటివి ఉండటం లేదు, సుఖవ్యాధులు ఉండలేదు. అలాగకుండా కొంతమంది స్త్రీలు కూడా వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ఇంకొకమంది పురుషులతో సెక్స్లో పాల్గొంటే వాళ్ళు కాస్త విచ్చలు పెడతాను ఉండి ఉండ ఆ పురుషులు కూడా విచ్చలు పెడతాను ఉండి వాళ్ళకు కూడా జబ్బులు వచ్చేట్లయితే వాళ్ళ వల్ల వివాహిత లైంగిక సంబంధం వల్ల ఈ ఫ్యామిలీ లేడీస్ కూడా జబ్బులు వస్తున్నాయి. అంచేత వేసల్లో ఉన్నట్లుగానే ఫ్యామిలీ లేడీస్లో కూడా అక్కడక్కడ కొంతమందిలో ఈ జబ్బులు ఉంటున్నాయి. కానీ వేసల్లో ఎక్కువ ఉంటుందా లేకపోతే ఫ్యామిలీ లేడీస్లో ఈ జబ్బులు ఎక్కువ ఉంటున్నాయి అనేది మనంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఫ్యామిలీ లేడీస్లో కూడా హెచ్ఐవి లాంటి జబ్బులు సుఖవ్యాధులు ఉండడానికి అవకాశం ఉంది. అంటే అది మగవాడు భర్త వల్ల వచ్చిందా లేదా ఆమె చేసిన వివాహిత లైంగిక సంబంధంలో వచ్చిందా అది మనం తెలియదు, చెప్పలేము. కానీ ఆ ఫ్యామిలీ లేడీస్లో కూడా ఈ జబ్బులు ఉంటాయి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు పూర్వం నెల నెల సక్రమంగా బహిష్లు వచ్చేవి, ఇప్పుడు 35 రోజులకు ఒకసారి వస్తున్నాయి, ఆ సమయంలో బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది, లేట్గా మెన్సెస్ రావడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటారా, బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల నీరసం ఎక్కువగా ఉంటుంది, నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, దానికి ఈ పరిస్థితికి సంబంధం ఉందంటారా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. లేదు, అదేం కాదండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ రంగా వాళ్ళకి మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. అది అలాగే రావచ్చు, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు, కారణం వల్ల అవుతుంది. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.